మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నేను అడుగుతా ఉన్నాను, నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు లో జరిగినటువంటి అవినీతి పైన దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నారా లేదా, దోషులకు శిక్ష పడాలని కోరుకుంటున్నారా లేదా, లేక కాంగ్రెస్ పార్టీ గత అనేక సంవత్సరాలుగా అవినీతితో కలిసి కాపురం చేశారు, కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి పట్ల కాంగ్రెస్ పార్టీకి సానుభూతి ఉన్నట్లు కనిపిస్తుంది. మీరు చేసినా మేం చేసినా మన ఇద్దరం దోపిడీదారులమే, మీ డిఎన్ఏ మా డిఎన్ఏ ఒకటే, మీ పార్టీ మా పార్టీ బొమ్మ బొరుసు ప్రాంతి పార్టీలే, కేసీఆర్ వెళ్ళింది మా పార్టీ నుంచే, కేసీఆర్ రాజకీయ జీవితం మా పార్టీ ద్వారానే ప్రారంభించారు, కేసీఆర్ మా పార్టీతో పొత్తు పెట్టుకుని కేంద్రంలో మంత్రి అయ్యాడు, రాష్ట్రంలో మంత్రులు అయ్యారు, కాబట్టి మనం వేరువేరు కాదు, మనం ఇద్దరము దగ్గరి మిత్రులము అనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక తోలుబొమ్మలాటాలు ఆడుతా ఉన్నారు. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ ఎందుకు విచారణ చేయించడం లేదని ప్రధానమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నించారు కదా, ఈరోజు ఎందుకు సిబిఐకి దర్యాప్తుకు అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయడం లేదో ముఖ్యమంత్రి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను నేరుగా ముఖ్యమంత్రిని ఒకటే ప్రశ్నిస్తున్నాను, మీకు చిత్తశుద్ధి ఉందా లేదా, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అతిపెద్ద స్కామ్ ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు, దీనిపైన సిబిఐ దర్యాప్తుకు అంగీకారమా లేదా, కేంద్రానికి ఉత్తరం రాస్తారా లేదా, దోషులను శిక్ష పడాలని కోరుకుంటున్నారా లేదా, లేక మీకు బీఆర్ఎస్ పార్టీకి మజ్లిస్ పార్టీ మధ్యవర్తిత్వం చేసి ఏమైనా అంగీకారం కుదిర్చిందా? ఈరోజు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు కదా, ప్రధానమంత్రి గారిని సవాల్ చేశారు కదా, బీజేపీ బీఆర్ఎస్ ఒకటైనటువంటి తప్పుడు వితండవాదం ఎన్నికలకు ముందు తెచ్చారు కదా. ఈ రోజు నేను సవాల్ చేస్తా ఉన్నాను బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గా, మీరు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటి కాదు అని అనుకుంటే దమ్ముంటే సిబిఐకి దర్యాప్తుకు ఆదేశించాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నాను. ఆదేశించినటువంటి 48 గంటల్లో సిబిఐ దర్యాప్తు ప్రారంభిస్తుందని కూడా నేను హామీ ఇస్తున్నాను. తెలంగాణ ప్రజలను కూడా కోరుతా ఉన్నాను, తెలంగాణ ప్రజలు ఏదైతే ఆకాంక్షించారో ఏదైతే కోరుకున్నారో టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అవినీతి కుంభకోణాలపైన దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నారో దానికి అనుకూలంగా ముఖ్యమంత్రి స్పందిస్తారని భావిస్తా ఉన్నాను.